फ्रेंड्स वेलकम बैक टू माय चैनल टॉपिक पीरियड टाइम लो पोत्ती कड़पु अनेदी एंदुकु नोप्पी वस्तुंदी अलागे वच्चेसी ई नोप्पी की कारणालु एंटी ई नोप्पी रावडं वल्ल अंटे मनकी प्रेग्नेंसी वच्चे चांसेस उन्नाया लेदा अनेसी नेनु ई वीडियोलो चेप्तानु फ्रेंड्स अंटे अलागे वच्चेसी ई पेन रिलीफ अवडानिकी कोन्नि होम रेमेडीस कूडा मीतो शेर चेसुकुंटानु नेनु सो अंतकन्ना मुंदु ई चैनल अंटे ई वीडियोनि एवरैना मोदटिसारि चूस्तुन्नट्लयिते ना चैनल अयिते सब्स्क्राइब चेसुकोनि आ तर्वात वीडियोनि अयिते चूडंडि फ्रेंड्स ओके इंका नेनु वीडियोनि अयिते स्टार्ट चेसेस्तानु प्रति महिलकी पीरियड पेन अनेदी कामन फ्रेंड्स अंटे कॉलेज कि वेल्ले गर्ल्स गानी लेकपोते स्कूल कि वेल्ले गर्ल्स गानी जॉब चेसे वुमेन्स गानी वाले पीरियड इंट्लो उन्न आड़वाळ्ळकु गानी पीरियड पेन अनेदि कामन फ्रेंड्स अंटे अदि एंत वरकु कामन अंटे मन की पीरियड रावडानिकि वन डे मुंदु लेकपोते त्री अवर्स मुंदु टू अवर्स मुंदु अयिते आ पेन अनेदि वच्चि पीरियड रागाने आ पेन अनेदि तग्गिपोते अंटे ब्लीड अय्येटप्पुडु कूडा पेन अनेदि राकपोते अदि ए प्रॉब्लम उंडदु फ्रेंड्स नार्मल अंटे नेनु चेप्पिनट्टु वन डे मुंदु वन डे उंदि पीरियड रावडानिकि मुंदु पोट्ट नोप्पि अनेदि उंदि लाइट गा उंदि లైట్ గాని హెవీ గాని ఒక రోజుకి తగ్గిపోయింది అంటే ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ అది కామన్ అసలు దాని వల్ల అసలు ఏం ప్రాబ్లం ఉండదు అంటే ఈ పెయిన్ రావడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే దీని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అసలు పీరియడ్ పెయిన్ అనేది కామన్ సో మనకి ఎప్పుడు ఇది దీని గురించి అయితే మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకి పీరియడ్ స్టార్ట్ అవడానికిన ఒక 2 డేస్ ముందు 3 డేస్ 5 డేస్ ముందు నుంచిరే పెయిన్ అనేది స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పీరియడ్ అయిన తర్వాత కూడా పెయిన్ అనేది ఎక్కువగా మరి భరించలేకుండా వామిటింగ్స్ కొందరికైతే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి కొందరికైతే మోషన్స్ అయిపోతూ ఉంటాయి సో ఇది ఇలా ఎక్కువగా మరి భరించలేకుండా ఉన్నాము అంటే దీనికైతే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇలాంటి దీనికి ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి నేను ఈ ఒక్కొక్కటే చెప్పుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ అంటే రీజన్స్ ఏంటి అనేసి సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటే అంటే కొందరికైతే ఇంట్లో స్ట్రెస్ ఉండొచ్చు లేకపోతే జాబ్ కెళ్ళే ఉమెన్స్ కి స్ట్రెస్ ఉండొచ్చు నిద్ర సరిగ్గా లేకపోయి ఉండొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ గనక ఉంటే కూడా మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటే మన బాడీలో చెడు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ దానివల్ల మనకి పీరియడ్ టైంలో పెయిన్ అనేది అలాగే మన హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇది వచ్చేసి ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మన గర్భాశయం అనేది ఒక బెలూన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మన బెలూన్ ఊతూ ఊతూ ఉంటే అది ఒక పెద్ద సైజ్ కు వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన పొట్ట అని అంటే గర్భాశయం కూడా పెద్దదవుతూ ఉండాలి అంటే పెద్దదవ్వాలి అంటే మనకి బలూన్ లాగా సాఫ్ట్ గా అలాగే మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఒక గర్భ సంచి అనేది అలా కాకుండా మనకి థిక్ గా మందంగా ఉంది అంటే కూడా మనకి ఈ పెయిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో దీనికి తగినంత ఇలా ఉంది అంటే మీకు పెయిన్ ఎక్కువగా వస్తుంది అంటేనే ఒకసారి గైనకాలజిస్ట్ అయితే కలవడం చాలా మంచిది వాళ్ళైతే ఎక్స్రేస్ తీసి లేకపోతే వాళ్ళు చెక్ చేస్తారు ఫ్రెండ్స్ మీ యోని భాగంలో చేయి పెట్టి అంటే చెక్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేసి వాళ్ళు చెక్ చేసి మీకు చెప్తారు సో దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు తగినన్ని మెడిసిన్స్ కానీ లేకపోతే దానికి తగిన ఒక మెడికేషన్ ఇస్తారు దీనివల్ల మీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది కానీ మీకు సివియర్ గా మరి ఎక్కువగా పెయిన్ ఉంది అంటే మాత్రం మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే సో మనకి ఈ పెయిన్ అనేది మనం హాస్పిటల్కి వెళ్లే వరకు కూడా ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవ్వాలి అంటే కొన్ని హోమ్ రెమెడీస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ హోమ్ రెమెడీ ఏంటి అంటే మనకి హాట్ బ్యాగ్ అంటే హాట్ వాటర్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ వాటిని మన పొట్ట మీద అంటే ఎక్కడైతే మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హోమ్ రెమెడీ మెంతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మెంతులు మనం నైట్ నానబెట్టేసి ఒక గ్లాస్ మెంతుల్లో నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేవగానే పరగడుపున ఆ మెంతులు వాటర్ అనేది తీసుకుంటే మనకి పీరియడ్ పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ ఇస్తుంది ఫ్రెండ్స్ అది కూడా కొద్దిసేపు అంటే ఒక హాఫ్ డే వరకు అయితే ఆ పెయిన్ అనేది రిలీఫ్ ఇస్తుంది మనకి అంటే మరీ ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ డే వరకు ఆ పెయిన్ అనేది ఉండదు ఈ మెంతుల్లో వాటర్ సోక్ చేసి తాగడం వల్ల మళ్ళీ వచ్చేసి మెంతులే అలాగే కావాలంటే కూడా మీరు ఒక 4-5 మెంతులు తీసుకుని అలాగే కూడా వాటర్ పోసుకుని ఇప్పుడు మనం టాబ్లెట్ మింగుతాం కదా అలా మింగేస్తే కూడా మనకి ఆ పీరియడ్ పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ ఇస్తుంది సో మళ్ళీ కూడా మెంతులే తీసుకుని బాయిల్ చేసి ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నట్టయితే అది 1/2 గ్లాస్ అయ్యే వరకు కూడా బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి రిలీఫ్ అనేది ఉంటుంది అంటే ఇది టక్కు మనకి ఇన్సిడెంట్ రెమెడీ కావాలి అంటే దీని అయితే యూజ్ చేయొచ్చు మనకి టైం ఉంది అంటే నైట్ టైం సోక్ చేసేసి మార్నింగ్ టైం లేచి పరగడుపు తాగితే ఇది పీరియడ్ టైంలో మాత్రమే ఫ్రెండ్స్ మీకు పీరియడ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు మాత్రమే ఈ రెమెడీ అనేది
మీరు యూస్ చేస్తే మంచిది సో ఇవి వచ్చేసి హోమ్ రెమెడీస్ ఫ్రెండ్స్ మెంతులు అనేవి చాలా బాగా యూస్ అవుతాయి మనకి సో ఇవి వచ్చేసి ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ గనక అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వచ్చేసి నా ఛానల్ అయితే ముందు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై